హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వచ్ఛ. ఈరోజు వీడియో ఏంటంటే, మీకు థంబ్నైల్ చూసుంటే అర్థమై ఉంటుంది, మా లైఫ్లో ఒక మంచి న్యూస్ అన్నమాట. ప్రతి ఒక్క కపుల్కి వాళ్ళ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది ఒక మంచి గ్రేట్ న్యూస్ అని చెప్పాలి, అట్లనే మాకు కూడా. అండ్ నేను ఈ వీడియోలో మొత్తం కూడా నా ఫస్ట్ 4 మంత్స్ ప్రెగ్నెన్సీ జర్నీ కెనడాలో ఎలా ఉంది, మా ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా షేర్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నా. సో దట్ ఎవరైతే తెలుసుకోవాలి అనుకుంటారో కెనడాలో ఎట్లుంటుంది ప్రొసీజర్, ఇట్లాంటివన్నీ కూడా ప్రెగ్నెన్సీ జర్నీ ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవుతుంది. అండ్ కెనడాలో ప్లాన్ చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ప్రెగ్నెన్సీ వాళ్ళకు కూడా ఈ వీడియో యూస్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ నేను ప్రెగ్నెంట్ అని ఎట్లా తెలుసుకున్నా అంటే, త్రూ ప్రెగ్నెన్సీ కిట్ అనమాట. మనకి ఓవర్ ద కౌంటర్ అవైలబుల్గా ఉంటాయి కదా, అట్లాంటి ఒక ప్రెగ్నెన్సీ కిట్ తీసుకొచ్చుకొని టెస్ట్ చేసుకున్నా. టెస్ట్ చేస్తే పాజిటివ్ అని అయితే వచ్చింది. పాజిటివ్ వచ్చినాక చింటుకి నేను ఎట్లా చెప్పిన, సర్ప్రైజ్ ఇచ్చినా అని చెప్పేసి ఆ వీడియో కూడా వేసిన ఒక చిన్న షార్ట్, కింద వీడియో లింక్ ఇస్తాను, ఒకవేళ చూడకపోయి ఉంటే చూసేయండి. అయితే నాకు పాజిటివ్ వచ్చినాక చింటుకు చెప్పినాం, ఇంక మనం ఒకవేళ ఇండియాలో ఉంటే ఏం చేస్తాం, ప్రెగ్నెన్సీ కిట్ అనేది కరెక్ట్ అయి ఉండొచ్చు, రాంగ్ అయి ఉండొచ్చు, మనకు తెలీదు అని చెప్పేసి సరాసరి సీదా హాస్పిటల్కి అయితే క్లినిక్కి అయితే ఉరుకుతాము, ఉరికి టెస్ట్ చేయించుకొని వస్తాం. ఏం టెస్ట్, బ్లడ్ టెస్ట్ లాంటివి చేసుకొని వస్తాం. బట్ ఇక్కడ ఏంటంటే అట్లా కాదనమాట, మనం పరిగెత్తగానే బ్లడ్ టెస్ట్ అనేది చేయరు. ఎమర్జెన్సీ అని ఒక ఎమర్జెన్సీ హాస్పిటల్స్ ఉంటాయి, అవి చేస్తారు. కాకపోతే ఎమర్జెన్సీకి ఎప్పుడు వెళ్తామంటే, మనకి ఒక 1 డే హాలిడే ఉంటే, 8 అవర్స్ వెయిట్ చేసే సత్తా ఉంటే పోవాలన్నమాట. పోయినాక, ఎందుకంటే వాళ్ళది హాస్పిటల్ కాబట్టి అన్నీ అక్కడే ఉంటాయి, ల్యాబ్స్ వాళ్ళే టెస్ట్ చేస్తారు. రిపోర్ట్స్ ఇవ్వడానికి మినిమం అసలు టెస్ట్ తీసుకోవడానికే 5 అవర్స్ వెయిట్ చేయాలి, తర్వాత రిపోర్ట్స్ రావాలి, అన్నీ అవ్వాలి అని అంటే ఒక్కొక్కసారి 7 నుంచి 8 అవర్స్ కూడా వెయిట్ చేయాలి. సో మాకు అంత ఓపిక లేదు, ఇక ఎమర్జెన్సీ అంటేనే మాకు భయం అవుతుంది. ఒకసారి నేను హెడ్ఏక్ అని పోతే నైట్ వెళ్తే మార్నింగ్ 7కి నన్ను లోపలికి పిలిచారు, నైట్ 11కి వెళ్తే లోపల హాస్పిటల్కి వెళ్తే. అట్లా ఉంటుంది అన్నమాట ఇక్కడ ఎమర్జెన్సీస్ అన్నీ కూడా. అందుకే ఇంక ఎమర్జెన్సీకి వెళ్ళే ఓపిక లేక ఇక సరే క్లినిక్స్కి వెళ్దామని చెప్పేసి క్లినిక్కి వెళ్ళినాం. మాకు క్లినిక్కి వెళ్ళేదాకా తెలియదు, అక్కడ బ్లడ్ టెస్ట్ లాంటివి చెయ్యరు అని చెప్పేసి పోయినాం. పోతే అందరిని అడిగితే మేము చెయ్యము, మేము అట్లా బ్లడ్ టెస్టులు చెయ్యము, మీరు మీ డాక్టర్ దగ్గర ఒక ప్రిస్క్రిప్షన్, ఒక లెటర్ తీసుకోవాలి, అది తీసుకొని పోయి ల్యాబ్లో చేయించుకోవాలి, 2 వర్కింగ్ డేస్ అయినాక ఆ రిజల్ట్స్ అనేవి మీ డాక్టర్ దగ్గరికి వస్తే ఫోన్ చేసి చెప్తారు మీకు అని చెప్పంగానే ఇక నా మైండ్ పోయింది, ఏంది ఇంత ప్రొసీజరా అని చెప్పేసి. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ డాక్టర్ అనేది ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఫ్యామిలీ డాక్టర్ అనేది మనం అసైన్ చేసుకోవాలి ఒక ఫ్యామిలీ డాక్టర్తోని. కాకపోతే మేమేందంటే మాకంత మెడికల్ ఎమర్జెన్సీ ఎప్పుడు అవసరపడలే కాబట్టి మేము ఎప్పుడు కూడా ఏముందిలే ఎప్పుడు వెళ్ళినా కానీ వాళ్ళు తీసుకుంటలేరు కొత్త పేషెంట్స్ని ఇట్లా అనేసరికి లైట్ అనుకుంటూ వచ్చేసినాం. సో మాకు అవసరపడలేదు కాబట్టి ఫ్యామిలీ డాక్టర్ వాల్యూ తెలియలేదు. ఇక ఇప్పుడు మాకు క్లినిక్స్కి వెళ్తే వాళ్ళు చేయము అని చెప్పేసరికి షాక్ అయినాం. ఎమర్జెన్సీకి వెళ్తే 1 డే వెయిట్ చేయాలి, మాకంత ఓపిక లేదు. ఇంకా సరే అని చెప్పేసి మేము ఇంకా మా అపార్ట్మెంట్కి అయితే వచ్చినాము. ఇక్కడ ఏంది, ప్రతి ఒక్క ఏరియాకి ఒక క్లినిక్ అయితే ఉంటుంది. క్లినిక్ ఎంతవరకు అని అంటే జస్ట్ ఫీవర్ వస్తే ట్యాబ్లెట్లు ఇవ్వడం అట్లాంటివి, అది కూడా వెయిటింగ్ చాలానే ఉంటుంది, 2-3 అవర్స్, అది కూడా బుక్ చేసుకొని వెళ్ళాలి. జస్ట్ బేసిక్ మెడికల్ ఏమంటారు నీడ్స్ అనేవి ఇస్తారు అంతే, మరి ఏది ఉన్నా కానీ మన ఎమర్జెన్సీకే పోవాలి. ఏమన్నా చేతులు ఇరిగినా ఇట్లాంటివి, జస్ట్ ఏంటంటే దగ్గొచ్చిన జలుబైనా ఇట్లాంటి బేసిక్ ఏమైనా ఫీవర్ లాంటివి వస్తే మనం ఈ క్లినిక్స్కి వెళ్ళొచ్చు. అయితే మేము ఇక ఇంటికి వచ్చినాము, సరేలే వాట్ ఎవర్ ప్రొసీజర్ మనం మన ఏరియాలో ఉన్న క్లినిక్కి వెళ్దాము, ఫ్యామిలీ డాక్టర్ని అడుగుదామని చెప్పేసి ఫ్యామిలీ డాక్టర్ని అడిగినాం. మేము పోయి కిందకి పోయి ఇంక తను కూర్చోబెట్టి ఇక డాక్టర్స్తో మాట్లాడి లాస్ట్కి ఇక సరే నువ్వు ప్రెగ్నెంట్ అని అంటున్నావు కదా, టెస్ట్ చేస్తాము ఫస్ట్ అని చెప్పేసి యూరిన్ టెస్ట్ తీసుకున్నారు. అండ్ సమ్ పేపర్ టెస్ట్ ఉంటుంది కదా, పేపర్ షీట్ అనమాట, యూరిన్ తీసుకొని ఆ షీట్ అందులో వేస్తారు, 2 లైన్స్ వస్తే సంథింగ్ అట్లాంటిది ఒక టెస్ట్ చేశారు. ఇందులో అయితే పాజిటివ్ వచ్చిందని చెప్పేసి యూరిన్ కలెక్ట్ చేసుకున్నారు. వీళ్ళు ఇక్కడ కూడా బ్లడ్ టెస్ట్ చేయలే,
బ్లడ్ టెస్ట్ చేస్తారు అని చెప్పేసి నేను చూస్తున్నా. బ్లడ్ టెస్ట్ చేస్తే ఇమీడియట్గా మనకి రిపోర్ట్స్ ఇస్తారు కదా, రిజల్ట్స్ ఇస్తారు కదా అని, అట్లా కూడా కాదు. ఇక ఒక పేపర్ షీట్ టెస్ట్ చేసి పాజిటివ్ అని వచ్చింది, బట్ స్టిల్ యూరిన్ అనేది ల్యాబ్కి పంపించాలి అని చెప్పేసి అన్నారు. అదేంది ఇది కాదన్నట్టు అని అంటే, ఇక సేమ్ అది టెస్ట్ కిట్ లాగానే ఆ పేపర్ టెస్ట్ వాళ్ళు చేసింది. ఇంకా సరే అని యూరిన్ తీసుకున్నారు. నెక్స్ట్ బ్లడ్ టెస్ట్ అనేది వాళ్ళు ఒక నాకు ఒక ఫామ్ ఇచ్చారు అనమాట, ల్యాబ్కి పోయి టెస్ట్ చేసుకోవాలి నేను. అది కూడా 2 వర్కింగ్ డేస్ అయినాక రిపోర్ట్స్ పంపిస్తారు మన డాక్టర్కి, మన డాక్టర్ మనకు ఫోన్ చేస్తుంది. సో అట్లా నాకు ఒక లెటర్ ఇచ్చారు అనమాట, ఒక ఫామ్ పోయి బ్లడ్ టెస్ట్ చేసుకోమని. ఆ రోజే బుక్ చేసుకొని మేము వెళ్ళినాము, వెళ్ళి బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకున్నాం. చేయించుకున్నాక 2 డేస్ తర్వాత మాకు రిపోర్ట్స్ వచ్చినాయి, యూరిన్ శాంపుల్ది కూడా రిపోర్ట్స్ వచ్చినాయి. మమ్మల్ని రమ్మని పిలిచినారు ఒక 2-3 డేస్ తర్వాత. ఇక ఇది ఫ్యామిలీ డాక్టర్ ఇంపార్టెన్స్ అనేది ప్రెగ్నెన్సీ టైంలోనే మనకి ఎక్కువ అవసరపడుతుంది. సో కెనడాలో ఫ్యామిలీ డాక్టర్ అనేది మస్ట్. ఇదొకటి మేము తప్పు చేసినాము, దానివల్ల మాకు కొంచెం టైం పట్టింది. అయితే సరే ఇక రిపోర్ట్స్ వచ్చినాయని చెప్పేసి మేము వెళ్ళినాము. వెళ్ళాక తను అంతా చూసుకుంది, ఎప్పుడు నీ లాస్ట్ పీరియడ్ డేట్ ఇట్లాంటివన్నీ కూడా అడిగింది. చెప్పినాక తను ఒక బాంబ్ వేల్చింది. ఏమని, నీ బ్లడ్ అండ్ యూరిన్ శాంపుల్స్ చూస్తే నీకు హెచ్సిజి హార్మోన్ అనేది చాలా తక్కువ ఉంది అని చెప్పేసారు. ఫుల్గా నాకు మాటలు రాలే. తక్కువేంది, ప్రెగ్నెన్సీ కిట్ టెస్ట్ చేసుకున్నప్పటి నుండి మనం నేను చెప్తున్న ఊరి మీద పడి తిరుగుతున్న టెస్ట్ కోసము, బ్లడ్ టెస్ట్ అని చెప్పేసి. ఇక అట్లా తిరిగినాక సరే లాస్ట్కి ఫ్యామిలీ డాక్టర్ అపాయింట్ చేసుకొని అన్నీ చేసినాక ఇది చెప్పిరేంది అని చెప్పి ఫుల్ డిసప్పాయింట్ అయినాం చింటూ నేను. అంటే హెచ్సిజి హార్మోన్ తక్కువ ఉంది, సో చాలా అంటే చాలా తక్కువ ఉంది. నీ డేట్ ప్రకారం, నువ్వు చెప్పిన డేట్స్ ప్రకారము, నీ పీరియడ్స్ లాస్ట్ డే ప్రకారము నన్ను అనేసరికి ఇక ఐదర్ నీ బేబీ అబార్ట్ అయిపోయి ఉంటుంది పాటికి, ఆర్ఎల్స్ నీకు బయటకు రాలేదు, లేకపోతే నువ్వు చెప్పిన డేట్స్ రాంగ్ అయి ఉండొచ్చు ఇట్లా అని అన్నారు. అయితే మోస్ట్లీ ఆమె ఎట్లా చెప్పిందంటే 70-80% అబార్ట్ అయిపోయి ఉంటుంది, బట్ బయటకు ఎక్స్పెల్ అవ్వలేదు అని చెప్పేసి అనేసరికి ఇక ఫుల్ డిసప్పాయింట్ అయినాము. సో లేకపోతే ఇంకో ఛాన్స్ ఏం చెప్పిందంటే, ఇంకో 10% నీది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అయి ఉండొచ్చు, ఫాల్స్ ప్రెగ్నెన్సీ అయి ఉండొచ్చు. ఇక ఫాల్స్ ప్రెగ్నెన్సీ అనేది మీకు అర్థమై ఉంటుంది, యుట్రస్లో కాకుండా ఫెలోపియన్ ట్యూబ్స్లో ఏమంటారు, ఆ ఎగ్ కనుక అక్కడ ఉండిపోతే ఆ జైగోట్ ఎంబ్రియో అక్కడ ఫామ్ అయితే కనుక అది ఫాల్స్ ప్రెగ్నెన్సీ. యుట్రస్కి రాకపోయి ఉంటే అది ఫాల్స్ ప్రెగ్నెన్సీ. వాళ్ళకు కూడా తక్కువ ఉంటుంది హెచ్సిజి హార్మోన్, అది కూడా తీసేస్తారనమాట. సో అట్లాంటి కండిషన్ ఉండొచ్చు. అట్లా 3 కండిషన్స్ అని చెప్పింది. మోర్ నువ్వైతే డిసైడ్ అయిపో, నువ్వైతే ఫిక్స్ అయిపో, నీ మైండ్ అనేది మేక్ చేసుకో, ఏంటి నువ్వు నీవు అబార్ట్ అయిపోయింది బట్ స్టిల్ దేర్ ఈస్ అ హోప్ అన్నట్టు చెప్పింది. ఇంకా అట్లా చెప్తే నాకు ఇక మేమిద్దరం మొకలు చూసుకున్నాం, కొంచెం ఫీల్ అయినాం. ఇక అంత పోయినాము కదా, అట్లా అనేసరికి ఫుల్ భయం వేసింది. ఇక సరే స్కాన్కి వెళ్ళాలి, మీరు ఇమీడియట్గా వీలైతే ఇప్పుడే వెళ్ళండి, ఒకవేళ రిపోర్ట్ ఈరోజు ఈవినింగ్ వరకు వస్తే నేను వెంటనే ఫాల్స్ ప్రెగ్నెన్సీ అయితే తీసేయాలి కాబట్టి మేము అది కూడా సర్జరీ చేయాలి ఇట్లా అని చెప్పారు. చిన్న మైనర్ సర్జరీ లెక్క ఉంటుంది ఇట్లా అని చెప్పి ఇమీడియట్గా మేము కూడా ఏర్పాటు చేసుకుంటాం హాస్పిటల్లో అని చెప్పేసరికి ఇక మాకు ఫుల్ భయం వేసింది. ఇక సరే ఇక లేట్ చేయడం ఎందుకు, రేపు కూడా ఇప్పుడే వెళ్దామని స్కానింగ్కి వెళ్ళిపోయినాం. ఇంక ఇమీడియట్గా బుక్ చేసుకొని ఇక మా లక్ అనాలి. అట్లా వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ స్కాన్ చేశారు. ఇక ఇద్దరం ఫేసులు డల్గానే పెట్టినాం. ఆమె స్కాన్ చేసి చెప్పింది, దెర్ ఈస్ ఎ బేబీ, స్మాల్ బేబీ అనుకుంటూ చెప్తుంది. అదేంది మీ డాక్టర్ ఏంది ఇట్లా రాసింది, ఉంది ఇంకా బేబీ ఉంది, హార్ట్ బీట్ కూడా స్టార్ట్ అయింది అట్లా అని చెప్పింది. దెర్ ఈస్ ఎ స్మాల్ బేబీ అనేసరికి ఇద్దరం ఇట్లా కళ్ళు తెరిచేసినాం అనమాట, ఫుల్ హ్యాపీగా. ఇంకా చెప్పంగానే ఇంకా డాక్టర్కి కూడా ఫోన్ చేసి చెప్పింది. ఆమె కూడా ఇమీడియట్గా మాకు చెప్పలే, ఇప్పుడు ఆమె చెప్పింది స్కాన్ ఆమె చెప్పింది కాబట్టి ఓకే, ఇప్పుడు ఆమె కూడా చెప్పాలి కదా. ఇక్కడ ఏంటంటే కెనడాలో ఏంటంటే అన్నీ కూడా మనని
వరస్ట్ అన్నట్టుగా చెప్పేశారు మన సిచ్యువేషన్. మన సిచ్యువేషన్ ఇట్లుంది, మనని ఏంటంటే అట్లా ఫిక్స్ చేస్తారు, మనం తర్వాత ఫీల్ అవ్వద్దు ఇట్లాంటివన్నీ. వాళ్ళు ఏంది డైరెక్ట్గా చెప్పేశారు, ఏది ఉన్నా మీకు నువ్వు గట్టిగా ఉండాలి అని చెప్పేసి, ఏదైనా నీ సినారియోస్ అవ్వచ్చు అని చెప్పేసి. నాకే కాదు ఇది, నా ఫ్రెండ్స్కి కూడా అయిందంట. ఇది నా ఫ్రెండ్స్ చెప్పినాక నాకు అర్థమైంది, అందరితో డిస్కస్ చేసినాక. మా ఫ్రెండ్కి ఒక ఆమెకు హెచ్సిజి హార్మోన్ తక్కువ ఉంది ఇట్లా అన్నారంట, వేరే ఆమెకు వేరే ఫర్దర్ వేరే చెప్పారు రీజన్స్, ఇట్లాంటివి చెప్తానే ఉంటారు ఇక్కడ. సో డోంట్ వరీ, మీరు పిచ్చి పిచ్చి డెసిషన్స్ అనేది తీసుకోకండి ఇమీడియట్గా. వీళ్ళు ఇట్లా చెప్పారు మనకు, ఒక్కొక్కసారి స్కానింగ్ అనేది అపాయింట్మెంట్ లేట్గా దొరకొచ్చు, సో అట్లాంటివన్నీ పిచ్చి పిచ్చి డెసిషన్స్ అనేది తీసుకోవద్దు. ఇక అట్లా సక్సెస్ఫుల్గా డాక్టర్ ఒక 3 డేస్కి ఫోన్ చేసి, మేము అప్పటిదాకా మాకు అర్థమైపోయింది, హ్యాపీగానే ఉన్నాం. ఇక ఫోన్ చేసి, సో సారీ ఇట్లా నీ అయితే నువ్వు ఎర్లీగా ఇచ్చినందుకు నీకు హెచ్సిజీ కూడా తక్కువ ఉండొచ్చు ఇట్లా అని చెప్పేసింది. ఇక చెప్పినాక ఓకే అని చెప్పేసి మేము మంచిగానే ఉన్నాం. ఇలా హోప్ లేని టైంలో నేను ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అయితే వేసుకున్నా. సో ఇట్లాంటి స్కాన్స్ చాలా ఉంటాయి త్రూ అవుట్ మన ప్రెగ్నెన్సీలో. నా ఫస్ట్ స్కాన్, అందరికీ కూడా ఫస్ట్ స్కాన్ వచ్చేసి ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్. మన ప్రెగ్నెన్సీ ఎక్కడుంది లొకేషన్ అని చెప్పేసి చూస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే బేబీ హార్ట్ బీట్ అనేది స్టార్ట్ అయిందా లేదా అని, ఈ రెండు మాత్రమే చూస్తారు ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్లో. ఇది నా ఫస్ట్ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అనమాట, చిన్న డాట్ అంతే. ఫస్ట్ ఏ హోప్ లేకుండా వెళ్ళి చేయించుకున్న స్కాన్ అండ్ హోప్ ఇచ్చిన స్కాన్ అనమాట. స్పెషల్ ఇది, ఎంత చిన్న చుక్క కదా, ఇది ఏంద్రా ఇది చూసాము, ఇది బేబీ ఏంద్రా ఇట్లా అని అనుకున్నా. ఇంకా మాకు ఫస్ట్ ట్రైమిస్టర్ అనేది స్టార్ట్ అయింది. ట్రైమిస్టర్, ఈ ఫస్ట్ ట్రైమిస్టర్ అందరూ కూడా నార్మల్గా ప్రెగ్నెన్సీ అంటే ఇట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ, ఎంజాయ్ చేయాలి ఇట్లా అట్లా అని చెప్తారు. నేను ఫస్ట్ ట్రైమిస్టర్లో నేను ఎంత ఫీల్ అయినా ఇది బ్యూటిఫుల్ జర్నీ ఏందిరా, వామ్మో ఎంత దారుణంగా ఉంది, ఇంత కష్టంగా ఉంది అని చెప్పేసి అనిపించింది. ఎందుకు అనంటే ఫస్ట్ ట్రైమిస్టర్ అనేది చాలా క్రూషియల్ అండ్ క్రిటికల్. ఎందుకంటే మన బాడీలో వేరియస్ హార్మోనల్ చేంజెస్ జరుగుతుంటాయి, ఎమోషన్స్ వస్తాయి, మూడ్ స్వింగ్స్ వస్తాయి, ఇట్లాంటివన్నిటికీ కూడా మన బాడీ అనేది అలవాటు అవుతుంది, స్టార్ట్ అవుతుంది, చేంజ్ చేసుకుంటుంది. ఒక ప్రెగ్నెన్సీ ఒక బేబీకి లైఫ్ ఇవ్వడానికి పెంచడానికి మన బాడీలో ప్రిపేర్ చేసుకుంటుంది అన్నమాట. సో దానివల్ల మన బాడీ చాలా చేంజెస్ అయితే అవుతుంది అండ్ మన మెంటల్గా కూడా చాలా చాలా కష్టంగా ఇబ్బంది పడతాము. ఎంత టఫ్ ఉందంటే నా ఫస్ట్ ట్రైమిస్టర్ నాకైతే ఇది అసలు చనిపోవడం బెటర్ అన్న ఫీలింగ్ వచ్చింది, అంత కష్టం అనిపించింది. ఇంకా పేరెంట్స్ ఉండరు కదా మనకి ఇక్కడ, అన్ని మనమే చేసుకోవాలి, మనమే చూసుకోవాలి. ఎవరన్నా మన డీల్ చేసే వాళ్ళు ఉంటే ఉండుంటే చాలా బాగుంటుంది. ఇండియాలో అంటే మన పేరెంట్స్ ఉంటారు, అన్ని చూసుకుంటారు, మనం సింపుల్గా మన దాన్ని ఒక్కదాన్ని పట్టించుకుంటే అయిపోయి. ఇక్కడ ఏంటంటే సమ్ అదర్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ లైక్ మనం వర్క్ చేసుకోవాలి, మనం మనం పట్టించుకోవాలి, చాలా ఉంటాయి. ఇప్పుడు పేరెంట్స్ లేకుండా ఉండాలి అని అంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, వాటన్నిటితో పాటు దీన్ని డీల్ చేయడం అనేది ఇంకా కష్టమైంది. నేను ఈ ఫస్ట్ ట్రైమిస్టర్లో ఏం నేర్చుకున్నానంటే ప్రెగ్నెన్సీ అనేది నేను చాలా తక్కువ అంచనా వేసిన. ఏముందిలే ఇట్లా రెస్ట్ తీసుకోవచ్చు, మంచిగా తినొచ్చు, హాయిగా ఇట్లా అట్లా అని చెప్పేసి అనుకున్నా, బట్ అదంతా ట్రాష్. నేను ఇప్పుడు దీని ప్రకారం నేను నేర్చుకుంది ఏంటంటే, వేరే ఏ ప్రెగ్నెంట్ లేడీనైనా నేను ఎంత మంచిగా చూసుకోవాలి, కనిపించినప్పుడు వాళ్ళకి ఎంత నేను ఏమైనా చేయగలిగితే చేయాలి అని చెప్పేసి నేనైతే నేర్చుకున్నా. నాకు అనిపించింది కూడా ఏ ప్రెగ్నెంట్ లేడీని కూడా ఇబ్బంది పెట్టొద్దు, ఇప్పటికి వాళ్ళు వాళ్ళ ఎంతో ఫైట్ చేసుకుంటుంటారు, దానికి తోడు మనమైతే ఏది ఇబ్బంది అవ్వద్దు అని చెప్పేసి నాకైతే అనిపించింది. అంత కష్టపెట్టింది నన్ను కూడా. నాకైతే డిజీనెస్ వచ్చేది, ఓకే నాజియా, ఏం చూసినా వామిటింగ్ వచ్చినట్టు అనిపించేది, వామిటింగ్ రాదు, ఒక్కొక్కసారి వామిటింగ్స్ అయ్యేవి. మళ్ళీ అప్పుడు తలనొప్పి త్రూ అవుట్ డే అని చెప్పాలి, ఏందిరా ఈ తలనొప్పి అని చెప్పించేది. మళ్ళీ అలసిపోయినట్టు, చాలా అలసిపోయినట్టు అనిపించేది, నిద్రపోవాలనిపిస్తుంది, మళ్ళీ నిద్ర రాదు, నిద్రపోతే మళ్ళీ కొత్త కదా మనం రప్పున పడుకున్నప్పుడు తిరుగుతూ ఉంటాం. ఇప్పుడు అట్లా తిరగలేము, మన లిగమెంట్స్ అన్నీ కూడా పెయిన్ వస్తుంటాయి, చాలా ఎమోషన్స్, మూడ్ స్వింగ్స్ అయితే
నేను ఎందుకు ఏడుస్తున్నావు నాకే తెలియాలి రూమ్లో వచ్చి. ఇంకా మా చింటూ వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు అంటే నన్ను డిస్టర్బ్ చేయొద్దు ఏడ్చేటప్పుడు, డోర్ వేసేసి వెళ్ళిపో నా ఏడుపు నేను ఏడ్చుకున్నాక రిలాక్స్ అవుతా అని చెప్పేసి పంపించిన. ఎట్లా ఎట్లా అయిందనమాట, అన్ని ఎమోషన్స్ ఉంటాయి, అన్ని మూడ్ స్వింగ్స్ ఉంటాయి, అంత కష్టం అనమాట. అన్ని బాడీ అండ్ చెస్ట్ కూడా ఎంత వెయిట్ అనిపిస్తుంది అని అంటే మనకి ఏందో బరువు అనిపిస్తుంది, మనం ఎక్కువ నడవలేము, అసలు మస్తు వీక్ అయిపోతాం అనమాట. సో ఫస్ట్ ట్రైమిస్టర్ అనేది నేను అనుకున్న అందరు ఫిఫ్త్ మంత్ వచ్చినాక మంచిగా అయిపోతామని చెప్తారు, అదంతా ట్రాష్ అనుకున్నా, అది కూడా ట్రాష్ అనుకున్నా. అది ఇట్లనే అలవాటు అయిపోతాము, ఇట్లా 9 మంత్స్ ఉండాలి, మళ్ళీ 1-2 ఇయర్స్ మన బాడీ రికవర్ అవ్వడానికి టైం తీసుకుంటుంది అని ఫుల్గా డిసప్పాయింట్ అయిపోయినా. ఇక ఫస్ట్ 4 మంత్స్ ఇట్లనే అయిపోయింది, 8-1 రోజు లేదు ఇంటికి ఫోన్ చేసేది ఏడ్చేది. ఇంకా చింటూ నేనైతే ఇక ఇద్దరం ఏంది ఇదంతా అని చెప్పేసి ఇంత కష్టంగా ఉంటుందా అని చెప్పి ఇంకా ఊరికే ఫైటింగ్స్ ఇట్లాంటివి అనమాట. ఇట్లాంటివన్నీ కూడా జరిగినాయి, చాలా టఫ్ అంటే చాలా టఫ్. సో ఎవరు కూడా ఎర్లీ ప్రెగ్నెంట్ లేడీస్ని కొంచెం చూసుకోండి, మంచిగా చూసుకోండి, ఏమనకుండా. వాళ్ళు ఏమన్నా అన్నా కానీ కొంచెం లైట్ తీసుకోండి, ఎందుకంటే అలా ఉంటుంది వాళ్ళ జర్నీ, వాళ్ళ సిచ్యువేషన్స్ అన్నీ కూడా. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయినాక నేను చెప్తున్నది అంతే. అండ్ ఇట్లా నా ఫస్ట్ ట్రైమిస్టర్ అయిపోయాక నాకు 5th మంత్ వచ్చింది. 5th మంత్ నేను అనుకున్నా ఏం జరగదు ఇట్లా అనుకున్నా కదా, 5th మంత్ ఎంత చిల్ ఉంటుందంటే 5th మంత్ నుంచి అట్లనే ఉంటుందంట టిల్ 7th మంత్. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, ప్రస్తుతం అయితే నేను 5th మంత్లో ఉన్నా. నాకు ప్రెగ్నెంట్ అనే అనిపించదు నాకు ఇప్పుడు. ఎప్పుడు ఆకలి వేసినప్పుడు బాగా ఇట్లాంటప్పుడు తప్పితే ఇక నార్మల్గా అయితే ప్రెగ్నెంట్ అని అయితే అనిపించదు. చాలా చేంజ్ అనమాట, మళ్ళీ 7th మంత్ నుంచి చాలా సింప్టమ్స్ ఉంటాయని చెప్పారు చాలా వరకు చాలా మంది. అండ్ కొంతమందికి ఇప్పుడు 5th మంత్లో నాకు నార్మల్ ఉంది, కొంతమందికి ఉండదు. నాజియా అనేది టిల్ వాళ్ళకి త్రూ అవుట్ 9 మంత్స్ కూడా ఉంటుంది అంట, కొంతమందికి వామిటింగ్స్ 9 మంత్స్ అవుతాయంట. ఇట్లా వేరియస్ సింప్టమ్స్, వేరియస్ ఎమోషన్స్, వేరియస్ ఇట్లాంటివన్నీ కూడా ఒక్కొక్కరి దాంట్లో ఒక్కొక్కరికి వేరే వేరేగా ఉంటాయి. ప్రెగ్నెన్సీలో కొంతమంది హస్బెండ్స్ అంటారు ఆమె మంచిగానే ఉంది కానీ నువ్వు ఇట్లా ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని చెప్పేసి. అట్లా అనకండి, అందరి బాడీస్ అందరివి డిఫరెంట్ అనమాట, ప్రతి ఒక్క ప్రెగ్నెన్సీ జర్నీ అనేది డిఫరెంట్. అందుకే నా ప్రెగ్నెన్సీ జర్నీ అనేది షేర్ చేస్తున్నా, ఎంతో కొంత తెలుసుకుంటారో ఎంతో కొంత నా అలాగే ఎవరో ఒకరైతే అయి ఉంటారు కదా ఇట్లా అని చెప్పేసి. ఇంకా దాన్ని ఎట్లా ట్యాకిల్ చేయాలి, ఇట్లా ఫస్ట్ ట్రైమిస్టర్ అనేది కష్టమే, అది దేవుడికి వదిలేయాలి అంతా. మనం ఎంత మనం జస్ట్ పీస్ఫుల్గా ఉంచుకోండి అదొక్కటే చెప్పగలుగుతా. మన చుట్టుపక్కల వాళ్ళు కూడా పీస్ఫుల్గా ఉంచితే మనం ఉంటాము, అదైతే నిజము. సో ఉండడానికి అయితే ట్రై చేయండి. ఇది నా ఫస్ట్ 3-4 మంత్స్ అయితే జర్నీ. ఇంకా సెకండ్ స్కాన్ అనేది నాకు ఎప్పుడైంది, ఎన్టీ స్కాన్ అనమాట. థర్డ్ మంత్ అయిపోయే టైంకి నాకు ఎన్టీ స్కాన్ చేసారు. 11-13 వీక్స్లో చేస్తారు, ఫస్ట్ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్, సెకండ్ ఎన్టీ స్కాన్. సెకండ్ స్కాన్ ఎన్టీ స్కాన్లో ఏంటంటే జస్ట్ ఏమన్నా జెనెటిక్ డిజార్డర్స్ సిండ్రోమ్స్ ఉన్నాయా అని చెప్పేసి చూస్తారు. అది ఎట్లా చూస్తారు అని అంటే నెక్ దగ్గర ఒక ఫ్లూయిడ్ ఉంటుందంట, సెరిబ్రల్ ఫ్లూయిడ్ ఇంత థిక్నెస్సే ఉండాలి, ఇంతకంటే ఎక్కువ ఉందంటే వాళ్ళకి ఏదో ఒక సిండ్రోమ్, జెనెటికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పేసి డాక్టర్స్ చెప్తారు. సో అదైతే టెస్ట్ చేస్తారు ఎన్టీ స్కాన్, థర్డ్ మంత్ స్కాన్ని ఎన్టీ స్కాన్ అంటారు. నాకు చేసారు, ఏ మంచిగానే ఉంది, అంత నార్మల్ ఉందని చెప్పారు. నార్మల్గా కొంతమందికి ఏంటంటే మనం మోస్ట్లీ ఇండియన్స్కి అయితే అది ఉండదు అని కూడా డాక్టర్సే అన్నారు. డౌన్ సిండ్రోమ్ అని చెప్పి, ఎడ్వర్డ్ సిండ్రోమ్ అని చెప్పేసి ఇట్లాంటివి ఉంటాయంట, ఎన్టీ స్కాన్లో చూస్తారు అవి. నెక్స్ట్ 5th మంత్ స్కాన్. 5th మంత్ స్కాన్ అంటే అర్థమైపోయి ఉంటుంది, టిఫా స్కాన్ అండ్ టార్గెట్ స్కాన్. చాలా ఇంపార్టెంట్ స్కాన్ ఇది. నార్మల్గా ఇండియాలో కూడా చేస్తారు టిఫా స్కాన్ అంటే, ఇక్కడ కూడా చేస్తారు. ఈ స్కాన్స్ అన్నీ కూడా కామన్ ఉంటాయి, జస్ట్ నేమ్స్ కొంచెం అటు ఇటు ఉంటాయి. ఇందులో ఏంటంటే ఈ 5th మంత్ స్కాన్లో ఏంటంటే ఏమన్నా పిల్లలకి ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లైక్ ఇక్కడ కొంతమందికి ఇక్కడ కట్లు వస్తాయి, కొంతమందికి ముక్కు వంకర వస్తుంది, కొంతమందికి 6 ఫింగర్స్ వస్తాయి, కొంతమందికి 1 ఫింగర్, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా బేబీకి ఉన్నాయా అని చెప్పేసి ఈ స్కాన్లో చూస్తారన్నమాట. మళ్ళీ నాకు 5th మంత్ స్కాన్ ఇక్కడ ఏంటంటే కెనడాలో వాళ్ళ జెండర్ కూడా చెప్తారు. మనం జెండర్ చెప్పాలి
కావాలి అని అంటే మనకు ఆన్ ది స్పాట్ అక్కడే చెప్తారు. కొన్నిసార్లు ఏంటంటే పార్టీ అనేది చేసుకుంటారు ఇక్కడ, జెండర్ రివీల్ పార్టీ అని. నేను కూడా మేము కూడా చేసుకున్నాం అన్నమాట. ఆ వీడియో నేను తొందరలో అప్లోడ్ చేస్తా ఆ వీడియో కూడా. సో జెండర్ కూడా చెప్తారు ఇక్కడ. సో మేము పార్టీ వేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి మేము చెప్పొద్దు అని చెప్పేసి చెప్పేసుకున్నాము. సో అక్కడ మనకి ఇచ్చేటప్పుడు స్కాన్కి కూడా మనకు ఒక లెటర్ ఇస్తారు. మనం క్లినిక్లోనే వేసుకోం స్కాన్, బయటకు వెళ్ళి సపరేట్గా చేయించుకోవాలి అది కూడా. మళ్ళీ అది 2-3 డేస్ తర్వాత రిపోర్ట్స్ మన డాక్టర్ దగ్గరికి వెళ్తాయి. మన డాక్టర్ అప్పుడు మనకు ఫోన్ చేసి చెప్తుంది అనమాట. అది ఇక్కడ ప్రొసీజర్ అంతా కూడా. ఏది కూడా హాస్పిటల్లో ఆన్ ది స్పాట్ చేసే రిపోర్ట్స్ అయితే ఇయ్యరు మనకు అక్కడ డబ్బులు పెడతాము. సో ప్రాసెస్ అనేది చాలా తొందరగా ఉంటుంది. ఇక్కడ డబ్బులు పెట్టాం మనం, ఇక్కడ ఫ్రీ అనమాట ఇదంతా కూడా. మాకు ట్యాక్స్లు కట్ అవుతుంటాయి కాబట్టి మాకు ఇవన్నీ కూడా ఫ్రీ. అందుకే ఇంత టైం టేకింగ్ మాకు ఇక్కడ. అన్నీ లేట్ కాకపోతే చాలా బాగా అయితే చూసుకుంటారు, చాలా బాగా అయితే మమ్మల్ని ఫాలో అప్ చేస్తూనే ఉంటారన్నమాట. ఇక 5th మంత్ స్కాన్ అయిపోయినాక మాకు జెండర్ కూడా వచ్చేసింది. చెప్పేసారు 2 డేస్లో అంతా నార్మల్ ఉందని చెప్పారు. ఇది 5th మంత్ స్కాన్ రిపోర్ట్ అండ్ 5th మంత్ వరకు నా ప్రెగ్నెన్సీ జర్నీ అన్నమాట. స్కాన్ విషయానికి వస్తే ప్రెగ్నెన్సీలో స్కాన్స్ ఎట్లుంటాయంటే ఇక్కడ ఫస్ట్ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్. నాకు 5th మంత్ వరకు టార్గెట్ అండ్ టిఫా స్కాన్ వరకు అయింది. టార్గెట్ అండ్ టిఫా స్కాన్ వరకు అయితే అయింది. సో ఫస్ట్ అయితే ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ అయినప్పుడు చేస్తారు 7 వీక్స్ 8 వీక్స్ అట్లా. మళ్ళీ సెకండ్ స్కాన్ ఎన్టీ స్కాన్ 3 మంత్స్ స్కాన్ ఇది 3rd మంత్లో చేస్తారు. ఇంకా 5th మంత్ స్కాన్ టిఫార్ టార్గెట్ స్కాన్ అని అంటారు. తర్వాతకి గ్రోత్ స్కాన్ ఉంటుంది. గ్రోత్ స్కాన్ అనేది 7th మంత్లో వేస్తారంట. మళ్ళీ లాస్ట్ స్కాన్ ఫీటల్ వెల్బీయింగ్ స్కాన్ అనమాట. నీ బేబీ లోపల వెయిట్ ఎట్లుంది, నీకు ఎప్పుడు డెలివరీ అవ్వచ్చు, ఇంకా బేబీకి ఆక్సిజన్ ఫ్లో ఎట్లుంది, ఇట్లాంటివన్నీ చాలా బేబీ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే మనం లాస్ట్ డెలివరీ అయిపోతుంటాం కాబట్టి, అయ్యే టైం కాబట్టి అవన్నీ కూడా ఫీటల్ వెల్బీయింగ్ స్కాన్లో చూస్తారు. ఇక్కడ ఏంటంటే మళ్ళీ స్కాన్స్ చేసుకుంటాం కదా మనము, ఆ స్కాన్స్ ఏవి కూడా రిపోర్ట్స్. ఇప్పుడు ఇండియాలో మన చేతిలో ఒక ఫైల్ ఉంటుంది, బట్ ఇక్కడ ఫైల్ అట్లాంటివి ఏమి ఉండవు. అసలు మన దగ్గర ఏ ఒక్క రిపోర్ట్ ఉండదు. ఒక జస్ట్ ఇట్లాంటి స్కాన్ పోయినప్పుడు ఇట్లాంటి ఒక ఫోటోస్ ఇస్తారు మనకి చూసుకోవడానికి, ఇట్లాంటి స్కాన్స్ సోనోగ్రాఫ్స్. మన రిపోర్ట్స్ అన్ని కూడా మన డాక్టర్ అన్ని కూడా పెట్టుకుంటది. లాస్ట్కి మన హాస్పిటల్కి పంపించేస్తారు. మనకి ఏ ఎమర్జెన్సీ ఉన్నా మన ఎమర్జెన్సీకి వెళ్ళి మన పేరు చెప్తే వాళ్ళ దగ్గర ఉండిపోతాయి అన్నమాట అన్ని మనవి. సో అంత ఫాలో అప్ అవుతూ ఉంటారు అన్నమాట మన డాక్టర్లు హాస్పిటల్తో. మనకి ఏదైనా వెంటనే వాళ్ళు మన నేమ్ చూస్తారు అక్కడ. ఆల్రెడీ వాళ్ళ డేటాబేస్లోకి వెళ్ళిపోతే ఇక్కడ అవన్నీ కూడా అక్కడికి పంపించేస్తారు. వాళ్ళు ఎమ్మటే ఏమైనా ఎమర్జెన్సీ అయితే చూసి మనకేం చేయొచ్చు, మన కండిషన్స్ ఏంది, మనం ఏంది, హెల్త్ ఎట్లుంది అని చెప్పేసి చూసేసి ఇమ్మీడియట్గా డెసిషన్ అయితే తీసుకుంటారు. ఇట్లుంటుంది అన్నమాట. ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే నేను ఏ మెడికేషన్ తీసుకుంటున్నా. ఈ 5 మంత్స్ వరకు నేను తీసుకున్న మెడికేషన్ గురించి చెప్తా. అయితే ఏ హాస్పిటల్కి వెళ్ళినా, ఏ క్లినిక్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ వాళ్ళు అడిగే క్వశ్చన్, నువ్వు ప్రీనాటల్స్ తీసుకుంటున్నావా, ప్రీనాటల్స్ అనేవి వాడుతున్నావా, ఇట్లా అని చెప్పేసి అడుగుతారు. ఇక్కడ నాకు కూడా ఇక్కడికి వచ్చినాకనే తెలిసింది ప్రీనాటల్స్ అంటే ఏంటంటే ఇవన్నీ 100% కంప్లీట్ మల్టీవిటమిన్స్ అనమాట. ఇది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పటి నుంచో తీసుకోవాలి. ఒక హెల్దీ ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది మనకి, సో దట్ బేబీ కూడా చాలా హెల్దీగా వస్తుంది. అట్లా డాక్టర్స్ చెప్తారనమాట తీసుకోవడానికి. నేను హాస్పిటల్ క్లినిక్ కి టెస్టింగ్ కని పోయినా కదా, అప్పుడు వాళ్ళు చెప్పారు నువ్వు ప్రీనాటల్స్ తీసుకో, ఇప్పుడు నువ్వు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది కదా, ఓకే నువ్వు అయినా కానీ కాకపోయినా కానీ ఇప్పటి నుంచి తీసుకో, ఒకవేళ ప్రెగ్నెన్సీ వస్తే హెల్దీగా ఉంటుంది కదా అని చెప్పేసి. సో అంత ఇంపార్టెన్స్ ఇస్తారు ప్రీనాటల్స్ అనేవి. ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో పిల్లలు అందరూ కూడా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారో వాళ్ళైతే ప్రీనాటల్స్ ప్రెగ్నెంట్ కాకముందు నుంచి తీసుకుని, అండ్ ఇప్పుడు కూడా నన్ను అడుగుతూనే ఉంటారు ఎవ్రీ విజిట్కి పోయినప్పుడల్లా, నేను హాస్పిటల్కి క్లినిక్కి పోయినప్పుడు వాళ్ళు అడుగుతూనే ఉంటారు తీసుకుంటున్నావా. సెకండ్ ఏంటంటే నాకు ఐరన్ తక్కువ ఉంది, సో ఐరన్ అయితే తీసుకోవాలి. ఐరన్ ఇచ్చారు నాకు ఐరన్ అండ్ బి12 అండ్ ఐరన్ మాత్రం నాకు చాలా తక్కువ ఉందని చెప్పేసి ఐరన్ తీసుకుంటున్నా. ఈ ఐరన్ ఎప్పుడు కూడా నేను ఒక ఆరెంజ్ తోని కానీ ఆరెంజ్ జ్యూస్ తోని కానీ కలిపి తీసుకుంటా, ఎందుకంటే బాగా బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది, లేకపోతే చేసుకోదంట. నెక్స్ట్ బి12
B12 ఎట్లా అంటే నేను టాబ్లెట్స్ తీసుకోను అని చెప్పి ఇప్పటికే చాలా ఎక్కువ తీసుకుంటున్నా. ఆ ప్రీనాటల్ ఇంత పెద్దగా ఉండదు అనమాట, ఇక తీసేసరికి నాకు ఎట్లనో అయిపోతుంది. నెక్స్ట్ ఐరన్ తీసుకుంటే కూడా కొంతమందికి ఐరన్ తీసుకుంటే కూడా వామిటింగ్ అవుతుంటుంది, కళ్ళు తిరుగుతుంటుంది. మార్నింగ్స్ తీసుకుంటే ఎంటీ స్టమక్తో, కొంతమంది తిన్నాక ఏదైనా తిన్నాక తీసుకోవచ్చు. నేనైతే నైట్ తీసుకుంటున్నా, నాకు పొద్దున అట్లా అవుతుందని చెప్పేసి వామిటింగ్స్ అవుతున్నాయి, కొంచెం తిరుగుతున్నట్టు అవుతుందని చెప్పేసి నేను నైట్ తీసుకుంటా ఒక ఆరెంజ్ జ్యూస్తోని. ఇక B12 వచ్చేసి ఇక ఇన్ని టాబ్లెట్స్ తీసుకుంటే నా వల్లగా ఆగట్లేదు అని చెప్తే ఆమె నాకు షార్ట్స్ ఇస్తుంది. మంత్లో 4 షార్ట్స్ అనమాట, ఎవ్రీ వీక్ వన్స్ ఒక షార్ట్. అట్లా వీక్లో 4 షార్ట్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు ఎవ్రీ మంత్కి ఒకసారి అట్లా 6 మంత్స్ B12 ఇస్తారు నాకు, ఒక్కొక్క మంత్కి ఒక్కొక్క షార్ట్ ఇస్తున్నారు ఇప్పుడు. అదొకటి B12. అండ్ ఇంకోటి ఏంటంటే నాజియా ఉండే అని చెప్పినా కదా ఫస్ట్ బాగా, సో ఇది తీసుకున్నా నేను. దీన్ని ఏంది డాక్సిలమైన్ అనమాట, B6 ఇది తీసుకున్నా ఈ టాబ్లెట్. ఇది తీసుకుంటే కంప్లీట్ స్లీప్ వెళ్ళిపోతాము, అంత నిద్ర వస్తుంటుంది. ఇక నేను ఎక్కువ కూడా తీసుకోలే దీనికంటే, అంటే వర్క్ చేయాలి కదా, ఇంకా పనులు ఉంటాయి మనకి ఇంట్లో, ఇట్లా నిద్రపోతే లేజీగా అనిపిస్తుంది. అందుకే నాకు ఇక ఒక్కసారి 2 టైమ్స్ తీసుకున్నా, ఇక ఎట్లనో బాగా నిద్ర వస్తుంది అని చెప్పేసి ఇక తీసుకోలేదు. నెక్స్ట్ వచ్చేసి టమ్స్. ఇక నాకు రిఫ్లెక్స్, ఇక ఎప్పుడు మనం నైట్ ఒక్కొక్కసారి లేట్గా తింటాం, 8 o'clock, 9 o'clock, 10 o'clock తినే అలవాటు ఉంటుంది. ఇప్పుడు ప్రెగ్నెన్సీ కాబట్టి 7 తినేస్తున్నాం, కాకపోతే అట్లా లేట్గా తిన్నప్పుడు, నార్మల్గా స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు రిఫ్లెక్స్ అవుతుంటుంది ఇట్లా. సో దానివల్ల కొంచెం అన్కంఫర్టబుల్ ఉంటుంది. అందుకే ఈ టమ్స్, ఇవి మెంటోస్ ఉంటాయి చూడు మన ఇండియాలో, అట్లుంటుంది అన్నమాట టేస్ట్. ఇది వేసుకుంటే కొంచెం రిఫ్లెక్స్ అనేది ఆగిపోతుంది. ఇది టాబ్లెట్ కాదు, జస్ట్ ఇది ఒక చాక్లెట్ లెక్క ఉంటుంది అనమాట. ప్రస్తుతానికి ఇక 3 అన్నట్టు, B12, ఐరన్ అండ్ ప్రీనాటల్. టమ్స్ అండ్ నాకు నాజియా టాబ్లెట్స్ అవన్నీ కూడా ఆప్షనల్ అని చెప్పాలి. ఇక ఇదే తీసుకుంటున్నా. పోను షుగర్ అట్లాంటి టెస్ట్లు చేసినప్పుడు ఎక్కువ రావుండొచ్చు, వస్తుండొచ్చు టాబ్లెట్స్ కూడా. ఇది నా ప్రెగ్నెన్సీ జర్నీ. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం మంత్స్లో చూసుకుంటాం కదా అక్కడ, ఇక్కడ ఏంటంటే వీక్స్లో చూస్తారు. ఈ వీక్స్ ఇన్ని వీక్స్కి స్కాన్, ఇన్ని వీక్స్కి స్కాన్, ఇట్లా ఈ వీక్స్ ప్రకారం ఫాలో అప్ అవుతారు కెనడాలో. ఇండియాలో నాకు ఇండియాలో తెలియదు, బట్ అందరు ఏంది నువ్వు 3rd month, 4th month, 5th month అని అంటుంటారు కాబట్టి నేను అట్లా చెప్తున్నా. అది కూడా ఇది నా ప్రెగ్నెన్సీ జర్నీ. ప్రెగ్నెన్సీ జర్నీ ఫ్యామిలీతో ఉంటే చాలా ఈజీ. ఇట్లా వేరే వేరే కంట్రీకి వచ్చి ఉన్న వాళ్ళు సింగిల్గా ఉంటారు కదా కపుల్, వాళ్ళు పడే ఇబ్బందులు మీకు తెలియవు. ఇక సింపుల్గా మీరు ఏమనుకుంటారు వాళ్ళది ఏముంది లైఫ్ ఇట్లా అనుకుంటారు. నాకు కూడా ఈ ప్రెగ్నెన్సీ జర్నీ క్రాస్ అయ్యి వస్తుంటేనే అర్థమవుతుంది ఇంత ఇంపార్టెన్స్ ఒక ఫ్యామిలీ మనకి అని చెప్పేసి అనిపించింది. ఎవరు చూసుకోకపోతే ఇక అది వేరు. ఇంకా కొన్నిసార్లు మాకు ఇంకా వీసా ఇష్యూస్ ఉంటాయి, మమ్మీ పేరెంట్స్కి ఒకవేళ వీసా రాకపోతే మేమేమే చూసుకోవాలి, అది ఇంకా వేరే లెవెల్ అనమాట టార్చర్ పాపం వాళ్ళకి డెలివరీ టైంలో. అలాగా ఇక్కడ వేరే వేరే కంట్రీస్లో వేరే వేరే ప్లేసెస్లో ఫ్యామిలీకి దూరంగా లైక్ వేరే స్టేట్స్లో ఉన్న వాళ్ళు కూడా కష్టపడుతూనే ఉంటారు. సో ప్లీజ్ రెస్పెక్ట్ దెమ్, వాళ్ళకి మర్యాద ఇవ్వండి అండ్ వీళ్ళైతే హెల్ప్ చేయండి, మంచి 4 మాటలు చెప్పండి, ఇట్లా చేయండి, ఎంత కష్టం ఉంటుంది అని చెప్పేసి నేను ఎక్స్పీరియన్స్ అయినాకనే తెలిసింది కాబట్టి నేను ఇంతగా చెప్తున్నా. ఇంకా ఆల్ ది వెరీ బెస్ట్ ఎవరైతే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ జర్నీ స్టార్ట్ చేయబోతున్నారో అండ్ ఎవరైతే క్రాస్ చేసి వచ్చారో వాళ్ళందరికి కూడా సెల్యూట్ అనే చెప్పాలి. మన పేరెంట్స్ అన్నీ కూడా మన వరకు వస్తే కానీ మన షూ మన కాల్ పెడితే కానీ ఆ షూలో తెలియదు మనకి. అది వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆ ఛానల్స్ వచ్చే అండ్ ఇంకా వీడియోస్ అయితే రాబోతున్నాయి. నెక్స్ట్ మా జెండర్ రివీల్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా, ఇంకా మీకు ఆ వీడియోస్ అన్నీ కూడా చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని అండ్ వీడియో అయితే లైక్ చేయండి, వీడియోని అయితే షేర్ చేయండి. బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.